నిన్న బండి సంజయ్ గారు ఇక్కడ మాట్లాడింది కాబట్టి వాళ్ళ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఏదైనా మాట్లాడుకో, తప్పులేదు. కానీ పత్రికా విలేకరుల ముందు, ప్రజలకు చెప్పే ముందు చాలా స్పష్టంగా చెప్పాలి. అప్పులు చేసినాం, నీ రాష్ట్రాలు ఎన్ని అప్పులు చేస్తాయి? కొన్ని రాష్ట్రాలు అయితే నువ్వు పరిపాలిస్తున్న రాష్ట్రం 29.4% ఆ రాష్ట్ర పైసలు మొత్తం కేంద్ర పైసలతో బతుకుతానే. 71% ఈ రాష్ట్రాలు 50% కంటే ఉన్నాయి, దాదాపు సగం వచ్చినాయి. యూపీ రాష్ట్రం 54% నీ సొంత పైసలు, నిన్ను బతికేయడానికి నీ ప్రభుత్వం అక్కడ జీతాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ పైసలు. మేము జీతాలు ఇవ్వలేదని చెప్తున్నావు, జీతాలు ఎగ్గొట్టలేదు మేము. కానీ కొన్ని మీ రాష్ట్రాలు జీతాలు 3 నెలలకు 4 నెలలకు ఇస్తాయి. లేకది బీజేపీ పరిపాలన రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిపాలన 2 నెలలకు 3 నెలలకు ఇస్తాయి జీతాలు. మేము ఏ నెల జీతం కూడా ఇవ్వడం, 1వ తారీఖు బదులు 5వ తారీఖు ఇచ్చినాం, లేదా 6వ తారీఖు ఇచ్చినాం, అది కూడా 2-3 నెలలే. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాం కాబట్టి డబ్బు దానిపైన ఖర్చు చేయవలసి వచ్చింది. ప్రాజెక్టులు అంటే ఒక నీటిపారుదల ప్రాజెక్టులు కాదు, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు. నువ్వు ఏర్పడ్డప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు అప్ప చెప్పింది 7,778 మెగావాట్లు, ఇవాళ 26,000 మెగావాట్లు ఉత్పత్తి కేంద్రాలు కట్టినాం ఇవాళ. కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరూ అనవసరంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తారు. అప్పులు అప్పులు అప్పులని, అప్పులు లేవు, ఇప్పులు లేవు, అప్పులు కట్టే శక్తి ఉన్న తెలంగాణ రాష్ట్రకి. ఎందుకంటే 84.2% సొంత డబ్బులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి బడ్జెట్లో పెట్టేటువంటి డబ్బులు. ఒక్క ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టలేదు ఇంతవరకు. కేసీఆర్ గారి నాయకత్వాన 10 సంవత్సరాల ప్రభుత్వం ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి ఎగ్గొట్టలేదు. 1వ తారీఖు నాడు ఉదయం 10 గంటల లోపల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కట్టేస్తాం తీసుకున్న అప్పులు. మేము తీసుకున్న అప్పులు కూడా ఇప్పుడు మీకు కట్టవలసిన అవసరం కూడా లేదు, 10 ఏళ్ల తర్వాత మొదలైతాయి. అదే రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నా, మేము తీసుకొచ్చిన అప్పులు కూడా సెక్యూరిటీస్ 10 ఇయర్స్ తర్వాత కట్టడం మొదలవుతుంది. కాబట్టి దయచేసి భయభ్రాంతులు పెట్టకండి ప్రజల్ని. మనం చాలా బ్రహ్మాండంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉన్నది.